హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మమ్మీ స్పెషల్గా టమాటా రసం చేయబోతుంది. సో తన స్టైల్లో టమాటా రసం ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు చిన్న వీడియో అన్నమాట. సో చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ కూరగాయలు వచ్చేసి టమాటాలు ఒకటే తీసుకున్నాము, ఇంకేమీ తీసుకోవట్లేదు అనమాట. నాటు టమాటాలు ఉంటాయి కదా, అవి మీడియం సైజ్వి 7-8 తీసుకుంది మమ్మీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ తాలింపు వేయట్లేదు మమ్మీ. సో గిన్నెలో నూనె వేసి అందులో ఒక 2-3 టమాటా ముక్కలు వేసి అందులో 3 రెబ్బల మెంతికూర వేసింది. సో మెంతికూర కొంచెం మగ్గాక అందులో డైరెక్ట్ టమాటాలు వేసేసింది. సో ఈ టమాటాలు వచ్చేసి కాస్తంత ఉప్పు వేసింది, ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గడానికి అనమాట. సో మన టమాటాలు మగ్గడానికి అంటే మెత్తబడ్డానికి టైం పడుతుంది అనమాట. సో నేను మీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అయిపోతుంది రెసిపీ. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట, మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు అక్కడ నిల్చోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూసారా, మెత్తబడుతున్నాయి టమాటాలు. సో ఇంకా కొంచెం మెత్తబడాలన్నమాట. సో ఇంకా కొంచెం మెత్తబడితే అందులో మనం వేసే మసాలాలు అవన్నీ వేయొచ్చు అనమాట. టమాటాలు మగ్గడానికి టైం తీసుకుంటున్నాయంటే నేను ఇక్కడ కలుపుతున్నాను చూడండి, అలా గరిటెతో కలపండి. ఒక 2-3 సార్లు అలా కలుపుతూ ఉంటే ఏంటంటే అవి టమాటాలు స్మాష్ అయిపోయి అందులో ఉన్న రసం బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ టమాటాలు మగ్గిపోయాయి కదా, అందులో మా మమ్మీ పసుపు వేస్తుంది. అండ్ మా మమ్మీ పసుపు కొంచెం ఎక్కువ వేస్తుంది అనమాట. ఎందుకమ్మా అంత అనేసి అంటే అది హెల్త్కి మంచిది, యాంటీబయాటిక్, ఎంత వేస్తే అంత మంచిది, నీదేం పోతుంది అనేసి అంటుంది. సో మనం ఇక్కడ పచ్చిమిర్చి తీసుకోవట్లేదు, అందుకే టేస్ట్కి తగ్గట్టు అంటే స్పైసీ కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది తక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. సో మీ క్వాంటిటీని బట్టి అరేంజ్ చేసుకోండి అనమాట, ఎంత క్వాంటిటీ కావాలి స్పైసీ అనేసి. తర్వాత ఉప్పు వేసుకుంటుంది. ఈ ఉప్పు వచ్చేసి ఇప్పుడు మన కర్రీకి సరిపోయేటట్టు అనమాట, అంటే మన చారీకి సరిపోయేటట్టు వేసేస్తుంది. ఇందాక జస్ట్ టమాటాలు మగ్గడానికి పైన కొంచెం చల్లింది అంతే. సో ఈ మూడింటిని కొంచెం కలిపేసి తర్వాత వాటర్ పోసేసింది చూడండి మమ్మీ. గ్లాస్ వాటర్ తీసుకుంది, ఇంకా పెడుతుంది ఇంకో గ్లాస్ వాటర్ ఖచ్చితంగా, అది నిండాలన్నమాట. సో వాటర్ పోసాక ఒకసారి ఇలా కలిపేస్తే వాటర్ అంతా టమాటాలు అవన్నీ మిక్స్ అయిపోయి మనకి వాటర్ కాకుండా చారులా తయారవుతుంది అనమాట. సో ఇక్కడ నేను హై ఫ్లేమ్ వచ్చేసి హై పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పోసాం కదా, అదంతా ఉడకాలి, ఉడికి కొంచెం దగ్గరికి రావాలన్నమాట. చూసారా ఇక్కడ ఉడుకుతుంది. సో ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి, చిన్న 2-3 చిన్న చిన్న ఉంటాయి కదా. సో కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర వేసుకుని కలపండి. కలిపాక అది ఇంకా మగ్గాలి, ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర వేసాం కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ కూడా రావాలి కదా మన రసంలో. సో అందుకు అనేసి నేను చూడండి ఇక్కడ కలిపేసాను, ఇక్కడ మగ్గుతుంది. సో ఇలా వస్తుంది కదా. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకోవాలి అనుకుంటే అది అంత ప్రిఫరబుల్ ఏం కాదు, కాకపోతే అది వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అనమాట. అలాగని చూడండి, మన రసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, నాకు తెలిసి రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్లో మనం తాలింపు వేసుకుంటున్నాము, స్టార్టింగ్ మనం తాలింపు ఏం వేసుకోలేదు కదా. సో తాలింపుకి ఫస్ట్ మా మమ్మీ ఏం వేసింది, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకుంది. తాలింపు గింజలు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, దాంతోపాటు వెల్లుల్లి తీసుకుంది, 2-3 రెప్పలే తీసుకుంది. దాని తర్వాత ఆయిల్ వేసుకుంది. ఈ పాటికి అవన్నీ మగ్గిపోయి ఉంటాయి కొంచెం, వాటికి కింద నుంచి హీట్ వస్తూ ఉంటుంది కాబట్టి. సో 3 టేబుల్స్పూన్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసింది మా మమ్మీ, తెలియకుండా వేసిందిలేండి. కరివేపాకు చిటపట్లు ఆడుతుంది చూసారా. తాలింపు గింజలు ఒక్కసారి వేగిపోయాక దీన్ని చూడండి, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మన టమాటా ఉడుకుతున్నట్టు మన టమాటా రైస్ టమాటా చారులో వేసేస్తున్నా. యాక్చువల్ నాకు రైస్ అని వస్తుంది. సో మన టమాటా రసంలో వేసేస్తుంది. సో ఈ తాలింపు కూడా కొంచెం ఆ టమాటా రసంలో కొంచెం వేగితే అయిపోయినట్టే అనమాట. ఓ అయిపోయినట్టే కాదు, ఇంకా ఉంది. ఇందులో మా మమ్మీ ఇప్పుడు ఏమేస్తుందంటే ఆ తాలింపు వాటర్ కూడా వేసింది మా మమ్మీ, చూసారా.
అది అమ్మ వాళ్ళ వంట అట్లుంటుంది. సో ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటుంది, అండ్ దీని తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకుంటుంది. ధనియాల పొడి అది మిష్టం అన్నమాట, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, సో అది ఆప్షనల్. అండ్ ఇక్కడ చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. సో మన రసం రెడీ అయిపోయింది. ఇందులో ఇందులో ఇంకేముంది, ఇందులో వచ్చేసి ఎంటీఆర్ సాంబార్ పొడి వేసుకుంటుంది మా మమ్మీ. సో సాంబార్ పొడి వేసి కొంచెం కలిపేసి ఆఫ్ చేసేయడమే. సో మన టమాటా రైస్ టమాటా రైస్ ఈజీగా అయిపోయింది. చూసారా అయిపోయింది, ఆస్వాదించండి అంటున్నాను. వాసనని ఆస్వాదించండి, వాసన బాగా అంటే స్మెల్ బాగా వస్తుందన్నమాట. సో ఇంతే అండి టమాటా రైస్, మా మమ్మీ స్పెషల్ టమాటా రైస్ అనమాట. చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి ఎంత బాగుందో, అన్ని పైకి తేలిపోయాయి, సూపర్ సూపర్ ఉంది. సో బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుగుతాం.